హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బనానాతో స్వీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ముందు ఇక్కడ త్రీ బనానాస్ తీసుకున్నాం వాటిని తొక్క తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని తొక్క తీసుకున్నటువంటి బనానాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం బనానాను ఇదే విధంగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్త మెత్తగా ఫేస్ట్లో పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి బౌల్లో వాటర్ను పోసుకోవాలి వాటర్ను పోసుకున్న తర్వాత బెల్లంను తీసుకొని మరుగుతున్నటువంటి వాటర్లో ఈ బెల్లం పౌడర్ను వేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాము ఇక్కడ పాకం అయితే ఏమీ అవసరం లేదు బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయి కొంచెం ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే మనకి సరిపోతుంది పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత దానిలో టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత జీడిపప్పును వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాజుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి కాజుని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అదే కడాయిలో ఫేస్ట్ పట్టుకున్నటువంటి బనానా ఫేస్ట్ని కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దాన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత దానిలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నేను వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ను ఫిల్టర్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి బనానా మిశ్రమంలో కొంచెం వాటర్ని వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం ఇదే విధంగా బెల్లం వాటర్ను బనానా మిశ్రమంలో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అది మొత్తం చక్కగా కుక్ అయ్యి దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది బాగా గట్టిగా వచ్చిందంటే స్వీట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి చూండి ఆల్మోస్ట్ మనకి దగ్గరగా వచ్చేసింది ఇంకొంచెం ఉన్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత దానిలో ఇలాచీను వేసుకోవాలి దంచుకొని ఇలాచీని కూడా వేసుకోవాలి ఇలాచీని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కాజు పీసెస్గా కట్ చేసి దాంట్లో వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా ఉన్నట్లయితే సరిపోతుంది తర్వాత గ్యాస్ స్టవ్ని బంద్ చేసుకోవటమే ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ స్టవ్ని బంద్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని ప్లేట్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బెల్లం మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా దాన్ని చేసుకోవాలి చేసుకొని తర్వాత అది మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత చల్లారేంతవరకు పక్కన పెట్టుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి బనానా ఇంట్లో పాడవుతున్నట్లయితే అంటే ఎక్కువగా మగ్గిపోయినట్లయి ఎవరు తినకుండా ఉన్నట్లయితే ఈ విధంగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత అది చల్లారిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే లడ్డూల్లాగైనా చుట్టుకోవచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది బనానాను వేస్ట్ చేయకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్